జోరువానలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండాను తలపిస్తున్నాయి ఇక నిజాంసాగర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు రోజులుగా జోరువానాలు కొనసాగుతున్నాయి దీంతోని వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి చెరువులు కూడా జలకలను సంతరించుకున్నాయి అటు నిజామాబాద్ ఇటు కామడి రెండు జిల్లాల పరిధిలో నూట పైగా చొప్పున చెరువులు అలుగుపారుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మరోవైపు ప్రాజెక్టులో కూడా జలకళ సంతరించుకుంది ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకొని నిండుకుండలా మారుతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రహం ప్రదాయనిగా భావించేటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ప్రవాహం వచ్చేరుతుంది దాదాపు పది టీఎంసీలకు ఆ ప్రాజెక్టు నీటి నిల్వ చేరువవుతుంది ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇరవై నాలుగు వేల మూడు వందల క్యూసెక్ల ప్రవాహం ఉన్నది మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి ప్ర ప్రవాహం ఉండడంతో ప్రాజెక్టు పది టీఎంసీల నీటి మట్టాన్ని దాటింది మామూలుగా అయితే నిజాంసాగర్ ప్రాజెక్టులో ఎప్పుడు చూసినా కూడా రెండు లేదా మూడు లేదంటే నాలుగు టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంటుంది అంతకంటే ఎక్కువ నీటి నిల్వ ఉండదు కానీ ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టుకు ఇరవై నాలుగు వేల మూడు వందల క్యూసెక్ల ప్రభావం వచ్చేరుతుండడంతో ప్రస్తుతం ప్రాజెక్టు పది టీఎంసీలను దాటింది దీని స్థాయి నీటి మట్టం పదిహేడు టీఎంసీలుగా ఉంది మరోవైపు ప్రాజెక్టు నీటి మట్టం కూడా పదమూడు వందల తొంభై ఎనిమిది అడుగులుగా ఉన్నది దీని పూర్తిస్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు మొత్తాన్ని చూసినట్లయితే నిజాంసాగర్ ప్రాజెక్ట్ సీజన్ ప్రారంభంలోనే నిండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది లేదంటే నాలుగైదు రోజుల్లోనే వచ్చేటువంటి వర్షాలకు అంటే అక్టోబర్ లేదా నవంబర్ లేదంటే ఆగస్టు మాసాల్లో వచ్చేటువంటి వర్షాలకు నాలుగైదు రోజుల్లోనే ఎగువ ప్రాంతం నుంచి సింగూర్ నుంచి కానీ మంజీరా పరివాక ప్రాంతాలకు వస్తున్నటువంటి వర్షాలకు కానీ ఆ ప్రాజెక్ట్ తొందరగా నిండిపోతుంది గేట్లైతే దిగువ కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం మాత్రం సీజన్ ప్రారంభంలోనే నిజాంసాగర్ జలకలను సంతరించుకుంది ఆయకట్టు రైతులందరూ కూడా సీజన్ ప్రారంభంలో ఆందోళన చెందారు వర్ష పరిస్థితులు ఉన్నాయి మరోవైపు సాగర్ ప్రాజెక్టులు చూస్తే నీళ్లు లేదు కేవలం మూడు టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఆ నీటినే మొదట సాగు పనుల కోసం ప్రభుత్వం రైతుల కోసం విడుదల చేసింది ఎగువ ప్రాంతం నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు కానీ ఈలోపే వర్షాలు అందుకోవడం వల్ల రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సీజన్ ప్రారంభంలో కేవలం మూడు నుంచి నాలుగు టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది కానీ ప్రస్తుతం పది టీఎంసీలకు పైగా నీరు చేరుకుంది ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రేపటి వరకు లేదంటే రెండు మూడు రోజుల్లో ఇదే ప్రభావం ఉంటే కనుక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భావిస్తున్నారు మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాలు లేదంటే ఈ సింగూరు కానీ మంజీరా పరివాహక ప్రాంతాలు కురిసేటువంటి వర్షాల వల్ల ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి నిరంతరం కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చి చేరుతోంది ఇది పురాతనమైన ప్రాజెక్టు పూడిక తీత్వతోని కేవలం పదిహేడు అంశాలకే ప్రస్తుతం పరమ పరిమితమైనప్పటికీ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు దీని కింద సాగవుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎత్తిపోతాయి కింద దీని మీద ఆధారపడినటువంటి ఎత్తిపోతల మీద కూడా ఆయకట్టు సాగవుతున్న పరిస్థితి నెలకొంది మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ప్రాజెక్టులోకి ప్రవాహం వచ్చి చేరుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ ప్రాజెక్టుతో పాటు ఎగువన ఉన్నటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కూడా ప్రభావం వచ్చి చేరుతుంది ప్రస్తుతం చూసినట్లయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా లక్షా డెబ్బై నాలుగు వేల క్యూసెక్లు పైగా ప్రభావం వచ్చేరుతుంది యాభై నాలుగు టీఎంసీల నీటి నిల్వ దాటింది మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించి ఎగువన ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇంకా ప్రభావం వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది అంటే గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఎగుమ కురిసినటువంటి వర్షాల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అదంతా కూడా నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైంది ఇప్పటి కూడా ప్రాజెక్టులోకి ప్రవాహం కొనసాగుతూనే ఉంది మరికొద్ది మరికొద్ది గంటలు లేదంటే ఒకటి రెండు రోజులు కూడా ఈ ప్రభావం వచ్చే అవకాశం ఉంది మరోవైపు చూసినట్లయితే వాతావరణ శాఖ గత మరో రెండు మూడు రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం వెయ్యి ఎనభై అడుగుల నీటి మట్టం ఉంది శ్రీరామ్సాగర్ సాగర్ ప్రాజెక్టులో దాని పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై అడుగులు అయితే ఇదే ప్రవాహం కొనసాగితే కనుక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండే అవకాశం కనిపిస్తోంది ఏం చేసినప్పటికీ కూడా రెండు ప్రాజెక్టులు కూడా నిండుకుండా తలపిస్తున్నాయి నిజాంసాగర్ ప్రాజెక్టులో సీజన్ సీజన్ స్టార్టింగ్ లోనే పది టీఎంసీలు ఉండడం అనేది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇవి కాకుండా తరహా కానీ చిన్న తరహా ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి చెరువులు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు పొంగిపోతున్నాయి నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అయితే నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహం వచ్చేరుతుంది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరింత ప్రవాహం ఉంటే గనక పూర్తిస్థాయి నిల్వకు చేరుకునే అవకాశం కనిపిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల తాజా పరిస్థితి ఓటు స్టూడియో